రైతులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఏ రాష్ట్రం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పంటలు ఎలా పండేవి, ఇప్పుడు పంటలు ఎలా ఉన్నాయో చూడండి అని ప్రశ్నించారు. ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం కరెంటు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపినారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని అన్నారు. అలజడి సృష్టించాలని రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. దానికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ పండించినటువంటి పంటను కానీ దాంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్లనే ఇలా రైతాంగము సంపూర్ణంగా మరి వ్యవసాయం చేస్తున్న మాట మనం అందరం కూడా చూస్తున్నాం. తెలంగాణ రాకముందు మరి మన పంటలు ఎట్లుండే, ఇవాళ పంటలు ఏ రకంగా పండుతున్నాయి మనం అందరం కూడా చూస్తున్నాం. తెలంగాణ రాకముందు 2014లో 62 లక్షల మెట్రిక్ టన్ల ఒడ్లు వండితే ఇవాళ ఈ 2022-23 సంవత్సరానికి చూస్తే 2.5 కోట్ల మెట్రిక్ టన్ల ఒడ్లు వండినాయి. మరి దీన్ని 4 గింతలు పెరగనికే కారణం ముఖ్యంగా 24 గంటల కరెంటు, దాంతోపాటు సాగునీరు. మరి ఇవన్నీ అందించడం వల్లనే ఇవాళ పెట్టుబడి ఇవ్వడంతో పాటు రైతులు సంపూర్ణంగా వ్యవసాయం చేస్తున్న మాట మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా మరి కరెంటు 24 గంటల కరెంటు ఎవ్వరు కూడా ఇవ్వరని కూడా మరి గతంలో జానారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం మనం అందరం కూడా చూసిందే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 9 గంటల కరెంటు ఇవ్వడం, తదనంతరం 24 గంటల కరెంటు ఇవ్వడం, దేశంలో ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంటు ఇస్తలేదు, అది కూడా ఉచితంగా. ఈ ఉచిత కరెంటు వల్ల దాదాపు 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి సంవత్సరం మరి ప్రభుత్వమే ఆ కరెంటు యొక్క ఖర్చును భరిస్తున్న మాట మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోతుంది. రేపు రాబోయే 3 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ప్రజల్లో అపోహ పెట్టాలి, ఏదన్నోటి అలజడి సృష్టించాలని చెప్పి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం, మొన్న రైతు బీమా ఎందుకు అనవసరమని రైతు బీమా గురించి కామెంట్ చేసిండు, తర్వాత మేము మేనిఫెస్టోలో ధరణి పోర్టల్ని రద్దు చేస్తామని చెప్పడం, మరి ఇలా కరెంటు గురించి మాట్లాడడం, రేపు వస్తే రైతు బంధు కట్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. మరి అలా రైతులు కూడా సంపూర్ణంగా వ్యవసాయం చేయడం పాటు అన్ని రంగాల్లో ఇలా ముందుకు పోతున్న వాట వాస్తవం కాదా అని ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు ఉనికి కోల్పోతున్నా ఇవాళ మళ్ళీ ఏదో రకంగా ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ పండించినటువంటి పంట కానీ 24 గంటల కరెంట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొనసాగుతాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం